సంగప సాయంత్రం ప్రధాని మాట్లాడబోతున్నారు. ఈ చైనా యాప్స్ బ్యాన్ అలాగే లాక్డౌన్ పై ఏమైనా కీలకమైన ప్రకటన ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా ఈ రెండు అంశాలపైనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు మొన్న ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత, ఆల్ పార్టీ మీటింగ్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని పార్టీల అధ్యక్షులతో చాలా స్పష్టంగా చెప్పారు, 20 మంది సైనికుల బలిదానం వృధా కాదు అని చెప్పారు ఆయన. ఆరోజు ఇప్పుడు ఎక్కడైతే చైనా బార్డర్లో లడక్లోని గల్వాన్ వ్యాలీలో జరిగినటువంటి ఘర్షణలో ఆ గొడవలో 20 మంది సైనికులు చనిపోయారు, వాళ్ళ యొక్క బలిదానాలు వృధా కావు అని చెప్పారు. సో నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందనే దాని మీద నిజానికి కూడా ఓవరాల్ అందరు యావత్ భారత్ ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఆల్ పార్టీ మీటింగ్లో అందరూ కూడా ప్రధానమంత్రికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. చైనాపై మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా కూడా, చైనాపై మీరు ఎట్లాంటి స్టెప్ తీసుకున్నా కూడా అందరం అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తానని చెప్పారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే విషయం చెప్పారు. అయితే బాలాకోట్ ఇష్యూ తర్వాత పాకిస్తాన్లో పోయి మన సైనికులు సర్జికల్ స్ట్రైక్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదైనా ఉంటుందా లేదా అని ఒక చర్చ భారతదేశ వ్యాప్తంగా జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్ కానీ లేకపోతే అక్కడ పోయి యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు. ఆఫ్కోర్స్ ఇక్కడ లడక్లోని వ్యాలీలో లోయల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అటువైపు నుంచి చైనా తన సైనికుల్ని మోహరించింది, ఇటువైపు భారత్ కూడా దానికి ధీటుగా అదే స్థాయిలో సైనికులు మోహరించింది. తర్వాత అటు బంగాళాఖాతంలో చైనా సైనికుల యొక్క కదలికలు, చైనా షిప్స్ యుద్ధ విమానాల యొక్క కదలికలపైన కూడా పూర్తి దృష్టి పెట్టింది భారత్. అయితే నిన్న రాత్రి భారతదేశం, భారత ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైనటువంటి స్టెప్ తీసుకుంది, నిర్ణయం తీసుకుంది. చైనాకు సంబంధించినటువంటి 59 యాప్స్ని పూర్తిగా బ్యాన్ చేసింది. ముఖ్యంగా అందులో భారత్లో విరివిగా వాడేటువంటి, చాలా ఎక్కువగా వాడేటువంటి టిక్ టాక్తో సహా యాప్స్ అన్నీ కూడా బ్యాన్ చేసింది. దాంతో ఒక రకంగా మొత్తం సామాజికవేత్తలు నిపుణులు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు భారత్ చైనా పైన డిజిటల్ స్ట్రైక్ చేసింది అంటున్నారు. డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ చేసింది అంటున్నారు అందరు కూడా. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ లాంటిదే, మొత్తం భారతదేశంలో 130 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మంది చైనా యాప్స్ని వాడుతున్నారు. అందులో అత్యధికంగా టిక్ టాక్ ఉంది. కానీ నేను టిక్ టాక్తో సహా అన్ని కలిపి చెప్తున్నాను. టిక్ టాక్ క్యామ్ స్కానర్ నుంచి యూసీ బ్రౌజర్కి సంబంధించి మొదలుకుంటే అన్నీ కూడా మొత్తం ఇప్పుడు ఏవైతే 59 బ్యాన్ చేశారో అతి ముఖ్యమైనవి, వీటన్నిటి కలుపుకుంటే భారతదేశంలో 130 కోట్ల మంది ఉంటే 100 కోట్ల డౌన్లోడ్స్ అయినాయి చైనా యాప్స్ సంబంధించినటువంటి. సో ఆ స్థాయిలో చైనా యాప్స్ని మనం వాడుతున్నారు. సో ఇక నిన్న భారతదేశం, భారత ప్రభుత్వం నిన్న 59 యాప్స్ని బ్యాన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంది అనేటువంటి ఒక విషయం కూడా బాగా చర్చ వస్తుంది. సో ఈ దీనికి సంబంధించి అటు 59 చైనీస్ యాప్స్ బ్యాన్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రధానమంత్రి మాట్లాడతారు. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే రాత్రి కేవలం ఐటీ కేంద్ర ఐటీ శాఖ నుంచి ప్రెస్ నోట్ మాత్రమే వచ్చింది, కానీ ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది, దానివల్ల నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, దానివల్ల భారత్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా, చైనాలో ఎట్లాంటి ప్రభావం ఉంటుందని మన విశ్లేషకులు ఆల్రెడీ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చైనీస్ యాప్స్ వాడుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే భారత్ మాత్రమే ఉంది. మన దగ్గర చూసినట్టయితే కేవలం పోయిన సంవత్సరం 2019కి సంబంధించినటువంటి డేటా నా దగ్గర ఉంది, 32 కోట్ల మంది టిక్ టాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు భారత్లో ఒక్క సంవత్సరం. నేను చెప్పేది పోయిన సంవత్సరం 2019లో 32 కోట్ల మంది టిక్ టాక్ యాప్ని భారతీయులు డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్ టాక్ డౌన్లోడ్స్ అయినాయి, ఒకరి దగ్గర 2-3 ఫోన్లు ఉండొచ్చు, వాళ్ళు 2-3 ఫోన్లు కూడా టిక్ టాక్ డౌన్లోడ్ చేసి ఉండొచ్చు, అట్లా ఏదైనా కావచ్చు, కానీ 32 కోట్ల డౌన్లోడ్స్ 1 ఇయర్లో అయినాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉన్నది. ఆ తర్వాత మిగతా అన్ని కూడా అట్లా ఉంది. అటు క్యామ్ స్కానర్ కూడా 100 మిలియన్ల మంది క్యామ్ స్కానర్ డౌన్లోడ్ చేసుకున్నారు. క్యామ్ స్కానర్కి సంబంధించి క్యామ్ స్కానర్ని చాలా ఎక్కువ మంది కొద్దిగా ఇది ఆఫీస్ యూజ్ చేసే వాళ్ళు చాలామంది డౌన్లోడ్ చేసుకుంటారు తర్వాత, ఎందుకంటే అలా ఫోటోలు ఫైల్స్ చాలా స్కాన్ చేస్తుంటారు. సో ఈ విధంగా చైనీస్ యాప్స్ మీద భారత్లో చాలామంది ఆధారపడుతున్నారు, ఒక రకంగా అడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చైనా యాప్స్ని బ్యాన్ చేయడం ద్వారా ఒక రకంగా చైనీస్కి ఒక రకంగా డిజిటల్ దెబ్బ కొట్టినట్టు అని చెప్పి నిపుణులందరూ భావిస్తున్నారు. సో దాన్ని బట్టి చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ టిక్ టాక్ సంబంధించి కొన్ని రోజుల కిందట మద్రాస్ హైకోర్టు బ్యాన్ విధించింది.
అటు అక్కడ బాగా మిస్యూజ్ అవుతుంది, దానివల్ల క్రైమ్స్ జరుగుతున్నాయి. చాలామంది టిక్ టాక్స్ కొంతమంది దుర్మార్గులు ఒక రేప్ అమ్మాయిని వేధిస్తూ షూట్ చేసింది టిక్ టాక్లో పెట్టారు. దానివల్ల ఒక ఎవడో ఒక గొడవ పడుతూ కొడుతూ దాన్ని టిక్ టాక్లో పెట్టారు. సో ఇట్లా మిస్యూజ్ అవుతుందని చెప్పి మద్రాస్ హైకోర్టు ఆల్రెడీ టిక్ టాక్ని బ్యాన్ చేసింది కొన్ని రోజుల కిందట. అయితే దాని పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్ అనేటువంటి దాని కంపెనీ, ఆ టిక్ టాక్ కంపెనీ వాళ్ళు కోర్టులో వాదించారు, వాళ్ళు తమ వాదన వినిపించారు. దీనివల్ల చాలామంది కొన్ని 1000,000 మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. 1000,000 మంది ఇక్కడ ఉన్నారు దీని మీద ఆధారపడి, వాళ్ళ ఉద్యోగాలు అని పోతాయి, మీరు కన్సిడర్ చేయండి అంటే మళ్ళీ టిక్ టాక్ బ్యాన్ ఎత్తేశారు మద్రాస్ హైకోర్టులోని చెప్పి కొన్ని రోజుల కిందట. సో ఇక్కడ కూడా ఇప్పుడు నిజానికి టిక్ టాక్తో మన దగ్గర చాలామంది ఒక రకంగా టిక్ టాక్తోనే స్టార్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో. మన దగ్గర అటు సౌత్ ఇండియాలో కావచ్చు, ఈవెన్ అటు నార్త్ ఇండియాలో అయితే చాలా ఎక్కువ మంది టిక్ టాక్తోనే స్టార్ అయిపోయినారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండియన్ యాప్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇండియన్ యాప్స్ చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ నిపుణులకు ఒక రకమైనటువంటి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు టిక్ టాక్ ఎట్టి పరిస్థితులు మన దగ్గర ఓపెన్ కాదు. ఇంతకుముందు నేను కూడా ట్రై చేశాను టిక్ టాక్ డౌన్లోడ్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దామని చెప్పాను. సో టిక్ టాక్ డౌన్లోడ్ ఏది ప్లేస్టోర్లో మన దగ్గర ఉన్నటువంటి గూగుల్ ప్లేస్టోర్లో కానీ లేకపోతే యాపిల్ ప్లేస్టోర్లో కానీ ఇక ఈ 59 యాప్స్ డౌన్లోడ్ కావు ఇక. సో నేను ట్రై చేసి చూస్తే అది డౌన్లోడ్ కావట్లేదు, అది మీ దగ్గర బ్యాన్ ఉందని చెప్పి సూచిస్తుంది. కాబట్టి టిక్ టాక్ మీద ఆధారపడి ఉన్న టిక్ టాక్ చేయాలనుకునే వాళ్ళు, టిక్ టాక్ని అడిక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండియన్ యాప్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి ఐటీ నిపుణులకి, ఐటీ ఎక్స్పర్ట్స్కి, యువతకి, మన దగ్గర ఉన్నటువంటి యువతకి మంచి అవకాశం వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎట్లా వాళ్ళ యొక్క స్కిల్స్ని బయట పెట్టాలని ప్రధానమంత్రి నాకు తెలిసి ఈరోజు రాత్రికి ఇదే విషయం చెప్పబోతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి యువత ఇప్పుడు చైనా యాప్స్తో పోటీపడి, చైనా డిజిటల్ మార్కెట్తో పోటీపడి ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా మన వాళ్ళు కూడా అట్లా అంతకంటే గొప్ప యాప్స్ తయారు చేయాలి, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఎట్లాంటి సపోర్ట్ చేయబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రధాని మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక నిమిషం సంగపా హోల్డ్లో ఉండండి. దేశ భద్రత పౌరుల సమాచారానికి ముప్పు ఉందంటూ 59 యాప్స్పై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి చైనా రెస్పాండ్ అయింది. యాప్స్పై నిషేధం అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లీజియాన్. చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను గౌరవించాల్సిన భారత్పై ఆ బాధ్యత ఉందన్నారు. అంతర్జాతీయ స్థానిక చట్టాలకు లోబడే పనిచేయాలని తమ కంపెనీలకు సూచిస్తుంటామని స్పష్టం చేశారు. సో సంగప్ప చూసాం మనం చైనా రెస్పాన్స్ చూసాం, దీనికి సంబంధించి పెట్టుబడిదారుల హక్కుల్ని భారత ప్రభుత్వం గౌరవించాలి అని చెప్పి కూడా ప్రతినిధి వ్యాఖ్యానించిన పరిస్థితి మరేంటి, ఎలా ఉండే అవకాశం ఉంది ముందు ముందు? నిజానికి కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం ఈ 59 యాప్స్ బ్యాన్ చేసిన సందర్భంలో కూడా భారత భద్రతకి ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, భారత పౌరుల యొక్క డాటా చోరీ అవుతుంది ఈ యాప్స్ ద్వారా, కాబట్టి వీటిని బ్యాన్ చేస్తున్నామని ప్రకటించారు. నిజం కూడా మనం చూసాం ఈ యాప్స్ అని ఎక్కువ యాప్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో చైనీస్ యాప్, ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆ యాప్ మన పూర్తి డాటాను అడుగుతుంది. అది కొన్ని యాప్స్ అయితే ఆధార్ కార్డు కూడా అడుగుతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చూసాం కొన్నిసార్లు మనకు విపరీతమైనటువంటి కాల్స్ వస్తుంటాయి. వాళ్ళకి మన ఫోన్ నెంబర్ ఎట్లా తెలిసింది, మన పేరుతో సహా ఫోన్ చేస్తుంటారు. సో మన డేటా వాళ్ళకి ఎట్లా పోయింది అనే ఒక డౌట్, ఆందోళన మనకు కనిపిస్తుంటుంది. ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు, ఫోన్ చేసి మన దగ్గర ఫలానా ప్రోడక్ట్ ఉంది మీకు అమ్మాలా, లేకపోతే ఫలానా మేము లోన్ ఇస్తాం మీరు తీసుకుంటారా, లేకపోతే ఏది ఫలానా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఇట్లా మన డేటా పూర్తి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. మన మన నంబర్ ఉంటుంది, మన పేరు ఉంటుంది. నేను ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోన్ రాగానే నేను సంగప్ప గారితోనే మాట్లాడుతున్నానా అంటారు డైరెక్ట్గా. అది నా పేరుని వీడికి ఎట్లా తెలిసిందని నాకు అనిపిస్తుంటుంది అనమాట. అంటే మన డాటా భారత పౌరుల యొక్క డాటా చోరీ అవుతుంది, దీనివల్ల భారత భద్రతకే దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి భారత ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. ఆ విషయంలో అఫ్కోర్స్ చైనా చాలా సీరియస్గానే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా నిజానికి కొన్ని రోజుల కింద నుంచి మన దగ్గర చైనా వస్తువులు వాడద్దు అన్నటువంటి ఒక డిమాండ్, ఒక ఇది బాగా స్టార్ట్ అయింది చర్చ. కానీ చైనా వస్తువులు వాడకపోవడం వల్ల చైనా మార్కెట్కి, చైనా ఎక్స్పోర్ట్స్కి పెద్దగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం లేకపోవు. ఎందుకంటే కేవలం చైనా చేసేటువంటి ఎక్స్పోర్ట్స్లో 3% ఎక్స్పోర్ట్స్ మాత్రమే ఇండియాకి చేస్తుంది. కానీ మన విషయానికి వచ్చినట్టు మనం చాలా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చైనా నుంచి. కానీ డిజిటల్ మార్కెట్ విషయానికి వచ్చినట్టయితే మనం చెప్పాను కదా ఇంతకుముందు 130 కోట్ల మంది భారతీయులు ఉంటే 100 కోట్ల డౌన్లోడ్స్ అయినాయి టిక్టాక్ సంబంధించి.
సో 100 కోట్ల అంటే ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది చైనా డిజిటల్ మార్కెట్ పైన విపరీతమైన ప్రభావం చూపిస్తుంది, అందులో డౌట్ లేదు. వేరే వస్తువులు తర్వాత ఇతర మిషనరీ ఎక్స్పోర్ట్స్ సంబంధించి చూసినట్టయితే మాత్రం వాళ్ళకి పెద్ద ప్రభావం పడకపోవచ్చు మనం చైనా పూర్తిగా ఆపేస్తే, కానీ డిజిటల్ మార్కెట్ మాత్రం ఖచ్చితంగా ఉంది ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత నిజానికి చైనీస్ ఇది ఆశ్చర్యపోకూడదు, వాళ్ళంత సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకంటే చైనాలో వేరే దేశానికి సంబంధించినటువంటి యాప్స్, వెబ్సైట్స్, పోర్టల్స్ ఏమీ వాడరు, వాడినవారు అక్కడ బ్యాన్ ఉన్నాయి. నిజానికి గూగుల్ చైనాలో ఓపెన్ కాదు, ఫేస్బుక్ చైనాలో ఓపెన్ కాదు, కానీ వాళ్ళ యాప్స్ని వాళ్ళ పోర్టల్స్ మాత్రం ప్రపంచమంతా వాడాలని కోరుకుంటుంది చైనాది. చైనాకు ఉన్నటువంటి బుద్ధి అట్లాంటిదనమాట. అయితే చూడాలి వాళ్ళు నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ తీసుకుంటున్నారు. ఇక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించి లేక వస్తు వాణిజ్యానికి సంబంధించి డబ్ల్యూటీఓ దీని ప్రకారం ఏ దేశంలో ఎవరైనా అమ్ముకోవచ్చు. ఏది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో ఉన్న ఆ టైం ఇది ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం. కానీ డిజిటల్ మార్కెట్ సంబంధించినటువంటి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లాంటివి చేస్తారో చూడాలి. ఇప్పుడు చైనా వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు అనేది చూడాలి. కానీ ఖచ్చితంగా గాల్వాన్ లోయలో జరిగినటువంటి దారుణానికి, మన భారత్పై భారత సైనికుల యొక్క బలిదానానికి మాత్రం భారతదేశం ఒక గొప్ప నిర్ణయం తీసుకుందన్నటువంటి భావన భారతీయులు చాలామందిలో వచ్చింది. బట్ చైనా వైపు నుంచి ఎట్లాంటి ఇది ఉంటుందో చూడాలి. ఇప్పటివరకైతే మీరు అన్నట్టు జస్ట్ ఇప్పుడు రెస్పాండ్ అయింది చైనా, నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఏం స్టెప్ తీసుకుంటూ చూడాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం ఏం మాట్లాడబోతున్నారు, 59 యాప్స్ని చెప్పాను కదా 100 కోట్ల డౌన్లోడ్స్ ఉన్నాయి మన దగ్గర అంటే చైనా యాప్స్ సంబంధించి టోటల్గా ఎంత టిక్టాక్ అన్న సారీ మొత్తం చైనా యాప్స్ మొత్తాన్ని 100 కోట్ల డౌన్లోడ్ చేశారు మన దగ్గర. సో మరి ఇక నెక్స్ట్ యువతకి ఎట్లాంటి అవకాశం ఉంటుంది, యువతను ఉద్దేశించి ప్రధాని ఏం మాట్లాడతారు, చైనా భారత్ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి సంబంధించి ప్రధాని ఏం చెప్పబోతున్నారు. ఇంతకుముందు మొన్న కేవలం ఆల్ పార్టీ మీటింగే అయింది, అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులతో మాట్లాడారు, వాళ్ళతో చెప్పారు భారత్ చైనా మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణానికి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు డైరెక్ట్గా ప్రధానమంత్రి భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రధాని మాట వింటారు కాబట్టి ఈ ప్రధాని ఏం చెప్తారు చూడాలి 4:00. ఖచ్చితంగా చైనా భారత్ విషయంలో భద్రతా విషయంలో ఎట్టి పరిస్థితులు రాజీ పడనని చెప్పి ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే మొన్ననే 20 మంది సైనికుల బలిదానం వృధాగా పోనీయమని చెప్పారు. సో నెక్స్ట్ స్టెప్ ఈరోజు తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎలా ఎంత గట్టిగా ఎంత ఫర్మ్గా ఉంటారనే విషయాన్ని కూడా ఆయన చెప్తారు, అదొకటి. రెండోది నాకు తెలిసి నెక్స్ట్ కంక్లూజన్లో బహుశా ఈ కరోనాకు సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఇప్పటికే మన దగ్గర 5.5 లక్షలు దాటినాయి కేసులు భారత్లో, తర్వాత 16,000 మంది చనిపోయారు. మెల్లమెల్లగా మన భారత్ ఇది ప్రపంచ లిస్టులో కరోనా విషయంలో మెల్లమెల్లగా పైకి వస్తుంది, ఇప్పటికే 4th స్టేజ్కి వచ్చేసింది. సో కరోనా కంట్రోల్కి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది, కరోనా ఇప్పుడు ఆల్రెడీ మన కరోనాతో కలిసి జీవించాల్సిందని చెప్పి అందరు చెప్పారు. సో ఇప్పుడు ఆల్రెడీ అన్లాక్ గైడ్లైన్స్ కూడా వచ్చాయి, రాత్రి మొత్తం ఇక లాక్డౌన్ అనేది ఏం లేదు, అన్లాక్ గైడ్లైన్సే ఇచ్చారు. అది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కొన్ని శిక్షణ సంస్థలు నెక్స్ట్ 10 నుంచి స్టార్ట్ అవుతాయి. మిగతా స్కూల్స్, సినిమా హాల్ అవన్నీ కూడా జూలై 31 వరకు క్లోజ్ ఉంటాయని కూడా చెప్పారు. సో నెక్స్ట్ చూడాలి సౌజన్య ప్రధానమంత్రి స్పీచ్ కోసం నిజంగా కూడా చైనా భారత్ మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం, చైనీస్ యాప్ బ్యాన్, తర్వాత కరోనాకు సంబంధించి ఈ 3 అంశాలు ప్రధానంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానమంత్రి విషయానికి వచ్చినట్టు మాత్రం. చూద్దాం చైనా స్టెప్ ఎట్లా ఉంటుందో, మీరు అన్నదానికి చైనా స్టెప్ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. రైట్ సంగప్ప, థ్యాంక్ యూ.